సైదాబాద్ కాలనీ చైత్ర చిన్నాన్ని చిదిమేసిన హంతకుడి వివరాలు మనకి ఒక బులెటిన్ అనేది విడుదల చేశారండి. దానికి సంబంధించి అతను ఎలా ఉన్నాడు, అతను గుండు చేసుకుంటే ఎలా ఉన్నారని, అతను హైట్ వెయిట్ పర్సనాలిటీ ఎలా ఉంటుంది, డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇచ్చారన్నమాట. అతన్ని పట్టించిన వాళ్ళకి కూడా పరిహారం అనేది ఇవ్వబోతున్నారు, 10 లక్షల పరిహారం అనేది ఉంది. సో ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే ఇక్కడ చాలామంది విజిట్ చేశారు. మంచు మనోజ్ గారు, ఇంకా శర్మిల గారు కూడా విజిట్ చేశారు. శర్మిల గారు అక్కడ దీక్ష పూనాలని చెప్పొచ్చు. కేసీఆర్ గారు దీనికి స్పందిస్తే కానీ నేను ఇక్కడ నుంచి దీక్ష విరమించను అన్నట్టుగా శర్మిల గారు ఒక చిన్న ఇదైతే చెప్తున్నారు. ఇంకా వాళ్ళు ఎవరైతే కుటుంబ సభ్యులు ఈ దారుణానికి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా 10 కోట్ల పరిహారం ఇవ్వాల్సిందిగా షర్మిల గారు కోరడం అనేది జరిగింది. అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయండి. ఒక హైదరాబాద్ పోలీస్ ఒక చిన్న ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో చెప్పాను కదా, అతనికి సంబంధించి డీటెయిల్స్ స్టాటిస్టిక్స్ ఏంటనేటివి కూడా మొత్తం చెప్పారు. సో ఖచ్చితంగా ఇతన్ని పట్టించిన వాళ్ళకైతే పరిహారం ఇస్తారు. ఇంకా చాలామంది పరామర్శిస్తూ ఉన్నారు వాళ్ళని. ఇవి ఇప్పటికీ తెలిసిన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ సైదాబాద్ కాలనీకి సంబంధించిన అమ్మాయి గురించి. సో మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ అండి, మీట్ నెక్స్ట్. ఇంకొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ గారు చిన్నారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు సైదాబాద్ కాలనీకి విచ్చేయనున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్ అండి. థ్యాంక్ యూ.